ఆర్మూర్ పట్టణ శివారులోని గాంధీనగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో నిర్వహించిన కాన్ఫిడెన్స్ త్రూ కమ్యూనికేషన్ భావ ప్రకటన నైపుణ్యంతో ఆత్మవిశ్వాసం కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ హాజరై మాట్లాడుతూ, భావ ప్రకటన నైపుణ్యం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు. భయాన్ని వీడి ఒక సమూహంలో గాని ఒక స్టేజ్ మీద గాని ధైర్యంగా మాట్లాడినప్పుడు తమ ఆత్మ గౌరవం పెరుగుతుందని ఆయన అన్నారు. విద్యార్థుల్లోని బిడియాన్ని ఆత్మ నూన్యత భావాన్ని తొలగించి వారిలో ధైర్యాన్ని నింపి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల భవిష్యత్తులో గొప్ప వక్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల పాలనాధికారిని పద్మ మాట్లాడుతూ, అభ్యాసంతో అందరికీ పరిపూర్ణత సాధ్యమవుతుందని అన్నారు. కావున శిక్షణ నేర్చుకున్న మెలకువలను క్రమం తప్పకుండా నిరవధికంగా అభ్యాసం చేయాలని సూచించారు. మనోధైర్యాన్ని పెంచడానికి స్టేజ్ పైన ఉపన్యాసించే ధైర్యాన్ని నిలపడానికి, ఆంగ్లంలో భాష నైపుణ్యాలను పెంచడానికి, నలుగురిలో ధైర్యంగా మాట్లాడే తత్వాన్ని పెంచడానికి విద్యార్థుల కొరకు ఈ వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆంగ్లంలో వెనుకబడి ఉన్న కారణంగా వారు మాట్లాడడానికి వెనుకంజ వేస్తారని, అటువంటి విద్యార్థులకు ఈ వర్క్షాప్ చాలా బాగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ వర్క్షాప్ లో కొందరు విద్యార్థులు చురుగ్గా పాల్గొని వివిధ అంశాలపైన అప్పటికప్పుడే స్టేజ్ పైన మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. వర్క్షాప్ తర్వాత నిర్వహించిన ఉపన్యాస పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.